హలో వ్యూయర్స్ వెల్కమ్ టు వకీల్ వకీల్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తుంది నేను ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తా అన్నట్టు పవన్ సినిమా అంటేనే ట్రెండ్ సెట్టర్ అవుతుంది కరోనా తర్వాత అసలు థియేటర్లు ఓపెన్ చేయడమే కష్టం ఒకవేళ ఓపెన్ చేసినా ప్రేక్షకులు ఇంతకు ముందులా వస్తారా అన్నది భయం కానీ వకీల్ సాబ్ సినిమాకు మాత్రం సీన్ రివర్స్ ఇప్పటికే చాలా థియేటర్లు ఆల్రెడీ టికెట్లు అమ్ముడయ్యాయట కోవిడ్ భయంతో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ భారీగా ఉండబోతున్నాయి అంతేనా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ యజమానులు ఉదయం ఏడు గంటల నుండి షోలను ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఏ సినిమాకు ఇలా చేయలేదు ఇవన్నీ చూస్తుంటే వకీల్ సాబ్ ఇది ఒక సినిమా కాదు ఒక ఎమోషనల్ అన్నట్టు ఉంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అసలు సినిమాకు గుడ్ బై చెప్పి రాజకీయాలకు వెళ్ళిన పవన్ తర్వాత మనసు మార్చుకొని దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ చేస్తున్న సినిమా ఇది పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకునే సందర్భం మరోవైపు దాదాపు ఇరవై ఏళ్లకు పైగా దిల్ రాజ్ పవన్ తో సినిమా చేయాలన్న కోరిక మరోవైపు పవన్ కు ఎంతో అభిమాని అయినా తమన్కు ఈ సినిమాతో పవన్ తో పనిచేసే అవకాశం రావడం ఇలా చాలా ఎమోషన్స్ మధ్య ఈ సినిమా రూపొంది ఏప్రిల్ తొమ్మిదిన థియేటర్లోకి రానుంది ఇక ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్ర యూనిట్ టీజర్ ట్రైలర్ పాటలు అన్ని సూపర్ రెస్పాన్స్ను సొంతం చేసుకున్నాయి దీనికి తోడు నేడు సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చేసింది పవర్ ప్యాక్డ్ పవన్ ను ఈ సినిమాలో చూడబోతున్నామని రిపోర్ట్స్ చెబుతున్నాయి దీంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగిపోయింది మరి వకీల్ సాబ్ ఏం చేస్తాడో తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకు ఆగాల్సిందే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జేన్ఎన్ తెలుగు ఛానల్ ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం నేను సౌమ్య ప్లీజ్ఎన్ యూట్యూబ్ ఛానల్